హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏమిటంటే, నార్మల్గానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్లాబ్ అనే సెంటరింగ్ అనేది జరుగుతుంది. దీని తర్వాత స్టీల్ కడతాము, తర్వాత ఏంటంటే కాంక్రీట్ వేస్తాం. సో టోటల్ ప్రొసీజర్ అంతా ఇదే విధంగా అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, స్లాబ్ వేసిన తర్వాత రోజు నుంచి మనం ఏం పనులు చేయించాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇలాంటి విషయాలు ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూడండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూసి మాత్రం వెళ్ళిపోవద్దు. సో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, స్లాబ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూశారు కదా. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే, దీనికి ఈ విధంగా అయిపోయిన తర్వాత పాండింగ్ అంటారు. పాండింగ్ అంటే మనం నీరు తడుపుతాం చూశారు కదా, నార్మల్గా తడపడం కాదు, కట్టలు కట్టించాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కట్టలు అనేవి కట్టించారు. సో 10 అడుగులు బై 10 అడుగులు ఇంత ఏరియా వదులుకునేలాగా మనం చూసుకోండి. సో కట్టలు అనేవి కట్టించుకోవాలి. ఈ కట్టలు కూడా ఫ్రెండ్స్ మనకి సిమెంట్ మాల్ అనేది పర్ఫెక్ట్గా కల్పించుకోవాలి. 1:6 అంటే ఒక గమ్మెల సిమెంట్ తీసుకున్నాం అనుకోండి, 6 గమ్మెలలో ఇసుక తీసుకోండి, నార్మల్ ప్లాస్టిక్ మాల్ ఉంటుంది చూసారు కదా, ఆ ప్రకారం కలుపుకోండి. ఈ కట్టలు అనేవి కట్టించుకోవాలి. ఈ కట్టలు కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే, నీరు అనేది ఎక్కువసేపు మనకి ఆ స్లాబ్ మీద ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏదో పైప్ పట్టుకుని నీరు కొట్టామనుకోండి, ఎక్కువసేపు ఉండదు. అదే ఈ కట్టలు పెట్టామనుకోండి, ఎక్కువసేపు నీరు అనేది ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు చేయాలి, అంటే ఈ విధంగా మనం క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు తడపాలి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకి ఒక 7 రోజులు అయితే తడిపితే చాలు, బట్ ఏంటంటే ఒక 10 రోజులైనా కనీసం తడపడానికి ట్రై చేయండి. సో 7 నుంచి 10 రోజులు అయితే క్యూరింగ్ అయితే చేయడానికి ట్రై చేయండి. తర్వాత మీరు ఇంకా ఏమైనా వెరైటీగా, అంటే ఏమైనా రోబోసాండ్ కానీ ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ కానీ స్లాబ్ కాంక్రీట్ మెటీరియల్ కలిపేయాలనుకోండి, దాంట్లోని ఖచ్చితంగా ఒక 14 రోజులు తడపడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే దేనికి 14 రోజులు తడపమన్నా అంటే ఫ్రెండ్స్, ఈ క్యూరింగ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే, తడిపి కొద్దీ ఈ రోజు కొద్ది తడిపామనుకోండి కొంచెం బలం వస్తుంది, అదే 2 రోజులు తడిపామనుకోండి ఇంకొంచెం, అలా ఒక 14 రోజులు మనం తడిపామనుకోండి దానికి పూర్తి బలం అనేది ఇచ్చినట్లయితే అవుతుంది. సో మనం ఏమైనా రోబోసాన్ మెటీరియల్స్ కానీ అలా అదర్ మెటీరియల్స్ ఏమైనా వాడితే కనుక ఖచ్చితంగా ఒక 14 రోజులు తడపడానికి అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చేసి సెంటరింగ్ అనేది రేకులు లాగుతారు చూశారు కదా, ఎన్ని రోజుల తర్వాత సెంటరింగ్ రేకులు లాగాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఇది కూడా మనకి ఖచ్చితంగా ఒక 2 వారాలు అయితే ఉండాలి, అంటే 14 రోజులు కూడా ఉండాలి ఇది కూడాని. దేనికంటే మనకి లోపల కాంక్రీట్ అనేది ఇంకా లోపల పచ్చిపచ్చిగానే ఉంటుంది. సో 10 రోజుల్లో కూడా లాగేయచ్చు, బట్ ఏంటంటే 14 రోజులు ఉండడం సేఫ్టీ, ప్లస్ ఏంటంటే మంచిది కూడా. సో ఎండాకాలం అయితే ఒక 10 రోజులు లాగినా పర్లేదు, కానీ వర్షాకాలం ఈ టైంలో ఏంటంటే సో ఖచ్చితంగా ఒక 14 రోజులు ఉండేలా చూసుకోండి, డీషట్టరింగ్ టైం అది. సో అది తర్వాత ఇంకొకటి అడుగుతున్నారు, బ్రిక్ వర్క్ అనేది ఎప్పుడు మొదలు పెట్టుకుంటే మంచిది. సో బ్రిక్ వర్క్ కూడా మనకి కనీసం ఒక 10 రోజుల తర్వాతే స్టార్ట్ చేసుకోవడం మంచిది, స్లాబ్ వేసిన 10 రోజుల తర్వాత. తర్వాత వచ్చేసి కాలమ్స్ కాంక్రీట్ కానీ, సో ఇలాంటి విషయాలు ఏదైనా సరే కనీసం ఒక 10 రోజుల తర్వాత చేసుకోండి. ఎక్కడ కంగారు పడద్దు స్లాబ్ వేసిన తర్వాత. సో కంగారు పడితే ఖచ్చితంగా స్లాబ్లో క్రాక్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కంగారు అయితే పడద్దు ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.